ఒకసారి గమనించండి, ఇప్పటికీ 20 రోజులైంది తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటి దాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? ఎఫ్టీఏలో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. ఒకటి. రెండోది, నేను మీకు అది చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అదే తిరుపతి రెడ్డి గారు రేపు ఏమనుకోదు, ప్రజలు ఇట్లా ఏమైనా అనుకుంటారు మీ ఇల్లు కూడగొట్టకపోతే, కాబట్టి బాగా ప్రెషర్ వస్తే మీ ఇల్లు కూడగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ లో వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గడ్డిపేట దగ్గర ఆడ శివానందన్ బిల్డర్ ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్ లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారు కార్యక్రమం ఉంటున్నారు. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. తిరుపతి రెడ్డి గారు ప్లాట్ ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఈడ కులగొడతావు, మా అన్నది కులగొట్టా అని చెప్తావు, ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి అండర్స్టాండింగ్ చేసుకోవు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ఇట్లా అయింది కథ ఏంది? నువ్వు గరీబోన్ ఇల్లైనా ఎందుకు కూడగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లైనా ఎందుకు కూడగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లైనా ఎందుకు కూడగొట్టాలి? వై యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మీ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది? తెల్లారి పేపర్ తెలిస్తే ఇవాళ ఫాక్స్ కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ ఘాట్ లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్ ఆ రోజు. ఈ గవర్నమెంట్ ఏమింటున్నాం? పొద్దున్నేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టడం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టడం, వీళ్ళని నోటీస్ ఇచ్చి కూలగొట్టడం, తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసారు. ఇది మనం వెళ్ళారు, ఇది కావాలి తెలంగాణ ప్రజలకు. ఇది అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.